ఈ రోజు అసెంబ్లీ జరుగుతున్న తీరు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఈ రోజు వాళ్ళు ముగింపుకు తీసుకొచ్చారు అని చూస్తేనే ఏ విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు, ఏ విధంగా కక్ష సాధింపుగా లేదా నిందలు వేసే రకంగా వాళ్ళు ఈ అసెంబ్లీని వాడుకుంటున్నారు ఎన్టీఆర్ భవన్ లాగా అనేది మనకు అర్థమైంది. ఈరోజు గౌరవ శాసన సభాపతి గారికి ఏదో అన్యాయం జరిగిపోయింది, ఆయన అనని వాక్యలు అన్నట్టు మరి ఈరోజు సాక్షి చూపించి ఆయన్ని అవమానపరిచింది అని అడుగుతున్నారు అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏ రోజైతే ఈ అసెంబ్లీ యొక్క విజువల్స్ స్పీకర్ గారికి తెలియకుండా అసెంబ్లీని దాటి బయటికి వెళ్ళాయో ఆ రోజు ఆయనకి అవమానం జరగలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే స్పీకర్ గారే ప్రెస్ మీట్ పెట్టి అవి ఎలా బయటకు వచ్చాయో తెలీదు, నేను ఇవ్వలేదు, నేను చింతిస్తున్నాను, దీని మీద కమిటీలో మరి ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పారు. అంటే ఒక అసెంబ్లీ విజువల్స్ దొంగలించబడ్డాయి అంటే మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, దానికి అవమానంగా వాళ్ళు ఫీల్ అవ్వలేదని అడుగుతున్నాను. అలాగే రెండవది, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒకటే న్యాయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 25 దాకా ప్రివిలేజ్ మోషన్స్ ఇస్తే ఒకటి కూడా మీరు టేకప్ చేయలేదే, మరి ఆ రోజు మేము ఎందుకు ఇచ్చాము ఆ ప్రివిలేజ్ మోషన్స్, ఎవరెవరు ఏం తిట్టారు టీడీపీ వాళ్ళు అనేవి కూడా వాళ్ళు స్క్రీన్ మీద కనుక టెలికాస్ట్ చేయగలిగితే వాళ్ళని ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని వారి గొప్పతనాలు చెప్పుకోవడానికి వాళ్ళు బయటపడడానికి ఈరోజు మాట్లాడుతున్నారే సాక్షి గురించి. ఈరోజు సాక్షి ఒకటే ఆ రోజు స్పీకర్ గారి ప్రెస్ మీట్కి రాలేదు, అన్ని ఛానల్స్ వచ్చాయి నేషనల్ మీడియాతో సహా, ఇక్కడ గుంటూరులో ఉండే మీడియాతో సహా మొత్తం అందరూ కూడా రావటం జరిగింది. ఆ రోజు అలాగే సమైకాంధ్ర గురించి పోరాడుతుంటే రెండు కళ్ళ సిద్ధాంతం, రెండు చిప్పల సిద్ధాంతం అని చెప్పి లెటర్ ఇచ్చి రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసి సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా నేను అడుగుతున్నాను. అంటే మీరు కేంద్రంతో లాలూచీ పట్టారు, ఈరోజు ఓటు నోటు కేసులు తప్పించుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రజల గొంతు కొట్టడానికి కూడా మీరు రెడీ అయ్యారు, కాబట్టి డిస్కషన్ చేయడానికి వీలు లేకుండా వాయిదా తీర్మానాన్ని డిజాల్వ్ చేసింది నిజం కాదని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడగానే సభను వాయిదా వేయించమంటే సరే అని చెప్పి తల ఊపిన కాలువ శ్రీనివాస్ గారు స్పీకర్ని చూసి ఇలా ఇలా అనగానే సభ వాయిదా పడితే అది స్పీకర్ గారికి అవమానం కాదని నేను అడుగుతున్నాను. ఈరోజు 32 లక్షల మందికి సంబంధించిన ఈ అగ్రిగోల్డ్ విషయంలో డిస్కషన్ జరుగుతుంటే దాన్ని పక్కదారి పట్టించడానికి వాళ్ళు ఆడుతున్న నాటకం మీరు చూశారు కదా. ఈరోజు ఏదైతే పుల్లారావు గారు సవాల్ చేశారో, నేను నా భార్య కనుక తప్పు చేసినట్లయితే నేను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు చేస్తారా అన్నారు, దానికి హౌస్ కమిటీ వేయిస్తామంటారు. గతంలో కూడా మీరు చూశారు హౌసింగ్లో అవకతవకల మీద హౌస్ కమిటీ వేస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఎక్కడండి, ఈ రోజు వరకు వేయలేదు అంటే ఏ విధంగా మీరు మోసం చేశారు, మీరే దాంట్లో లాలూచాయి కుమ్మక్కయ్యారనేది అర్థమవుతుంది. రెండోది ప్రివిలేజ్ కమిటీ కూడా మీరు చూశారు, 7 మంది వాళ్ళు ఉంటారు, ఒక్కరు మన వాళ్ళు ఉంటారు, ఏ విధంగా న్యాయం జరుగుతుందండి. అందుకే మీ సవాల్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీని కానీ లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కానీ వేయమని అడిగారు, దీంట్లో తప్పేముందండి. దానికి పుల్లారావు గారు లేచి ఆయన ఆ సవాల్ని స్వీకరించాలి, లేదంటే ఆయన కూర్చోవాలి. కానీ అచ్చెన్నాయుడు మరి పుల్లారావు గారి మీద ఏం కోపం ఉందో తెలీదు, ఆయన మంత్రి పదవికి నామాలు పెట్టాలని మరి ఈరోజు ఆయన ప్రవర్తించిన తీరు, అలాగే ముఖ్యమంత్రి గారు మరి మేము ఎంక్వైరీ చేస్తాము మీరు సభకు రాకుండా ఉంటారా అంటారు. మరి ఓటు నోటు కేసులో మీ వాయిస్ అని తెలిసిన తర్వాత ఎలా మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీకి వస్తున్నారని నేను అడుగుతున్నారు. వాటి మీద కూడా ఎంక్వైరీ చేసుకొని మీది తప్పని